మనం సాగు చేసే దుంపల్లో చిలగడదుంప ఒకటి ఎర్రదుంపగా కొన్ని చోట్ల వ్యవహరిస్తారు తెలంగాణలో చిలగడదుంపను గెనిసగడ్డ గడ్డ అని వ్యవహరిస్తారు చిలగడదుంపకు కార్తీక మాసం శివరాత్రి ఉపవాస సమయాల్లో మంచి మార్కెట్ ఉంటుంది దుంపను కూరగా ఆకులను పశువులకు దానాగా ఉపయోగిస్తారు నూట ఇరవై రోజుల పంటకాలం కలిగిన చిలగడదుంపను శివరాత్రిని లక్ష్యంగా చేసుకుని నవంబర్ డిసెంబర్ మాసాల్లో నాటుకుంటారు చిలగడదుంపకు ముక్కు పొరుగు మినహా చీడపీడలు తక్కువే చిలగడదుంప నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను టన్నుల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది చిలగడదుంప సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని కూరగాయల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో పండించే దుంప పంటల్లో మురంతీగా లేదా మురంగడ్డ లేదా చిలగడదుంప అనేది చాలా మనకు రంగారెడ్డి డిస్టిక్లలో వరంగల్ డిస్టిక్లో అలాగే కరీంనగర్ డిస్టిక్లో కూడా ఇది ఎక్కువగా పండిస్తూ ఉన్నారు ఈ మురంతిగను లేదా మురంగడ్డ అనేది మనకు ఉష్ణమండల పంట ఎప్పుడైతే సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రాంతంలో అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు ఉదయపు వేలలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భంలో ఇది ఎక్కువగా పండుతుంది ఇది ఎక్కువగా మనకు రబీ సమయంలో అక్టోబర్ నవంబర్ మాసాలలోనూ అలాగే వేసవి పంటగా జనవరి ఫిబ్రవరి మాసంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ స్వీట్ పొడ అంటే ఈ తీగకు ఎక్కువగా మనకు సారవంతమైనటువంటి రెండు నీళ్ళు చాలా అనుకూలము నల్లరేగడి నీళ్ళలు లోతైన ఇసుక నేలలు వీటికి పనిచేయవు రకాల గురించి మనం తెలుసుకున్నట్లయితే తెల్ల కండ కరిగినటువంటి రకాలు అనగా సామ్రాట్ ఆర్ఎన్ఎస్పి వన్ కానీ ఈ రెండు కూడా మన యూనివర్సిటీ నుంచి విడుదల చేయబడిన రకాలు వీటి పంట కాలం వచ్చేసి మనకు నూట ఇరవై ఉంటుంది దీని దిగుబడి మనకు పది నుంచి పన్నెండు టన్నుల వరకు కూడా ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది దీంతోపాటు నారింజ రంగుకు కండ కలిగినటువంటి దుంపలు కిరణాని భూసన వంటి వెరైటీస్ మనకు అవైలబుల్లో ఉన్నాయి వీటితో పాటు ఊదా రంగు ఊదా రంగు కండక్ కలిగినటువంటి దుంపలు ఈ భూకృష్ణ అనే వెరైటీలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ వెరైటీలు మనకు ఎక్కువగా మనం సాగేసుకోవచ్చు దీనిని తీగల ద్వారా గాను అలాగే మనము దుంప ద్వారా కాను నాడుకోవచ్చు దీన్ని నారుమడి తయారు విధానం మనం దీన్ని రెండు రెండు దశలుగా మనం చేసుకోవచ్చు ఒకటి ప్రైమరీ నర్సరీ ప్రధాన పంటకు మూడు నెలల ముందు దీన్ని ప్రాథమిక నర్సరీని చేసుకోవాలి దీనిలో నలభై కేజీల దుంపలను ఒక ఎకరాన్ని సరిపేటట్టుగా మనం పెంచుకోవచ్చు ప్రాథమిక నర్సరీలో నలభై రోజుల తర్వాత మనకు అనే అనేది పెరుగుతూ ఉంది ఈ ప్రాథమిక నర్సరీ అయిపోయిన తర్వాత మన సెకండరీ నర్సరీ ద్వితీయ నర్సరీలో మనము ప్రైమరీ నర్సరీ నుంచి ఎన్నుకున్నటువంటి మనం నారుని రెండవ దశలో మార్చుకోవాలి ఇక్కడ అరవై నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరంలో బూదులపై మనం నాటుకున్నట్లయితే నలభై ఐదు రోజులకు ఈ సెకండరీ నర్సరీ కూడా పెరుగుతూ ఉంది ఈ నర్సరీని మనము ప్రధాన పనులను నాటుకోవాలి నీల తయారీ సాధారణంగా ఈ నేల తయారీలో చివరి దుక్కులో మనము పది టన్నుల వరకు పశువుల ఎరువును అలాగే ఇరవై నాలుగు కిలోల బాస్రూమ్ చీరలను వేసుకోవాలి వేసుకొని బాగా దున్నుకోవాలి దున్నుకున్న తర్వాత ఈ మొరం తీగ లేదా మురంగడ్డ తీగలను ఫినాల్ఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్లు ఒక అరగంట సేపు నానబెట్టుకుని అరవై నుంచి ఇరవై సెంటీమీటర్ల ఎడంతో మనం నాటుకున్నట్లయితే మనం ముక్కు పురుగును నివారించుకోవచ్చు తీగలు నాటాక రెండు రోజుల వ్యవధిలో మనము పెండిమిథలిన్ వన్ పాయింట్ టూ లీటర్ పర్ ఎక్కర్ వందల లీటర్ల ద్రావణంలో మనం పిచ్చుకల్చుకున్నట్లయితే ముప్పై రోజుల వరకు కూడా మనకు కలుపు రాదు ముప్పై రోజుల తర్వాత మనము రెండు సార్లు ముప్పై రోజుల వ్యవధిలోనూ అలాగే అరవై రోజుల వ్యవధిలోనూ సార్లు కూడల్ని పెట్టి మనం ఈ కలుపుకొని తీసుకోవాలి నీటి యాజమాన్యం ముఖ్యంగా దీనికి ఈ స్వీట్ పొటాటోకి ఎక్కువగా ఈగ నాటాక వారానికి రెండు సార్లు మనం వాటర్ పెట్టుకుంటూ ఉండాలి చివరి దశలో కూడా ఎక్కువగా వాటర్ పెట్టుకుంటూ ఉండాలి దీంట్లో వచ్చే చిడపిడల ముఖ్యమైనవి ముక్కు పురుగు ఈ ముక్కు పురుగు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది మనకు ఇది కాయలపై అంటే అనగా దుంపలపై అలాగే మొక్క యొక్క కాండం మీద ఎక్కువగా వస్తూ ఉంటుంది వీటిపై ఈ రంధ్రాలు చేసి వాటిలో గుడ్లు పెట్టి వీటి యొక్క గ్రబ్స్ అనేవి చాలా ఎక్కువగా తింటూ ఉంటాయి అన్నమాట వంద మీటర్లకు ఒక లింగాకర్షిక బుట్ట పెట్టుకొని మనం వీటిని తగ్గించుకోవచ్చు వాటితో పాటు కినాల్ ఫాస్ కానీ లేకపోతే ప్రోఫినో ఫాస్ కానీ టూ ఎంఎల్ పర్ లీటర్ వంటి ద్రావణాన్ని మనము పిచికార్ చేసుకొని వీటిని తగ్గించుకోవచ్చు తెగులొక విషయానికి వస్తే దీంట్లో ఎక్కువగా మనకు ఆకుమచ్చ తెగులు ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ ఆకుమచ్చ తెగులు సర్కస్పర అయ్యు ఉండవచ్చు లేకపోతే ఆల్టర్నేటివ్ తెగులు తెగులన్న వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటిని నివారించుకోవడానికి క్లోరోథలోనిల్ టూ ఎంఎల్ పర్ లీటర్ లేదా కార్బండజిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నెటికి లేదా కార్బండైజియం ప్లస్ మ్యాంగోజెబ్ టూ గ్రామ్ పర్ లీటర్ మరి ద్రావణాన్ని కూడా పిచికారు చేసుకొని మనం తగ్గించుకోవచ్చు పంట నాటాక మనకు నాలుగు నెలల వ్యవధిలో ఈ పంట యొక్క ఆకులు కూడా పసుపు పచ్చలో మారిపోతాయి ఈ దుంపలు అనేవి రెడీ అవుతాయి అప్పుడు వీటిని మనము పంట కోత చేసుకోవచ్చు దాని తర్వాత కొంచెం క్లీన్ చేసి మనం మార్కెట్ పంపుకోవచ్చు ఈ స్వీట్ పొటాటోలో మనము అన్ని యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాలించినట్లయితే మనకు పన్నెండు నుంచి పదిహేను టన్నులు ఒక ఎకరాన్ని కూడా మన దిగుబడి కూడా సాధించవచ్చు